చేయిస్తే ఒకసారి క్లియర్ ఏంటంటే మేము ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కానీ మళ్ళీ మా మేడమ్స్ కూడా ఆడపిల్లకి సెపరేట్ గా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాని ద్వారా నిజము మన దేశపు భవిత సామజవర గమన నీ చెబుతున్నది వినుమా నీ చేతల్లోనే ఉన్నది నిజము నవ సమాజ చరిత నువ్వు పుస్తకం పట్టుకు చదువుతుంటే పెరిగేను జ్ఞానం సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంతి వెంటనే పూజాను నీ చిరునామా నిన్న గుడి గంటలు భువన గుంతులు సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలం చంద్రజాలం వేశావమ్మ పరిచయమే చేశావే నన్నే తెరిచిన తనునే కలలకు నిలవై కథలని పెదవే కవితలు చేస్తుందమ్మా నిండా గుడి గంటలు భూవన గొంతులు నా మీద నాకు ఇష్టం ఉంది అనే వాళ్ళు చేయలేవట్టండి ఒకసారి దయచేసి నా దేశం అంటే నాకు ఇష్టం ప్లీజ్ ఒక్కసారి హ్యాండ్స్ డౌన్ ప్లీజ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోరు దయచేసి ఎవరైనా కూడా ఈ ఏజ్కి వచ్చిన ఇది ఒక ఎంతమంది అయిపోయినా ఇంటర్మీడియట్ ఏజ్ కాదు ఇంటర్మీడియట్ ఏజ్ ఐదర్ వి వాంట్ టు బికమ్ ఏ good citizen of India or we want to go down to the underground adi mana aalochana dhoranni baita pedutundi tarvata samajamlo markuke srikaram chudutundi ippudu oka manchi engineer mokshagundam visveshwaraya garu unnaru akkadiki vachinappudu ekkada oka sandarbhamlo current ledu 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 ante ikkada oka 600 watts మోటార్ కనుక బిగిస్తే ఇక్కడ కరెంట్ వచ్చే అవకాశం ఉంటుందని ఒక చిన్న భయాన్ని తీసేయాలి ధైర్యం అనేది మనం ఇక్కడ నుండే స్టార్ట్ కావాలి ఎందుకంటే ఆ డౌట్ ని మనం క్లారిఫై చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ స్టెప్ కు మనం వెళ్ళిపోతాం లేకుంటే అక్కడే ఆగిపోతాం సో మనం సమాజం కోసం కాదు మన కోసం మనం మారాలి ఫస్ట్ ఎందుకు అంటే ఈ రోజు మీ డౌట్ క్లారిఫై చేసుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది ఆ సబ్జెక్ట్ వస్తే మీకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వస్తే మీరు ఒక మంచి జాబ్ వస్తుంది మీరు మంచిగా సెటిల్మెంట్ అవుతారు సో మీరు డెవలప్ అయితే మీకు ఉద్యోగం వచ్చి మీరు వ్యక్తిగతంగా డెవలప్ అయితే మీ ఫ్యామిలీలో డెవలప్మెంట్ జరుగుతుంది అట్లనే మీ ఫ్యామిలీ నుండి మీ విలేజ్కి మీ మండలికి మీ డిస్టిక్కి మీ స్టేట్ త్రూఅవుట్ ఇండియా అంటే ఈ విధంగా మన ఒక్కరిలో మార్పు మన దేశ అభివృద్ధికి కారణమవుతుంది అందరూ ఈ ఈ మార్పును అందరూ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను కొంచెం గట్టిగా ప్లీజ్ ఇందులోనే కొంచెం మోమాన విడిచిపెట్టు ఇది క్లాస్ కాదు మీ సార్లు పక్కకి కూర్చున్నారు చూడండి ఒకసారి మీ లెక్చరర్స్ అందరూ కూడా పక్కకి కూర్చున్నారు ఏదో మేమే ధైర్యం చేసి సార్ల ముందర ఏదో డ్రామాలు ఎత్తున్నాం మేమే నిజం చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళ తెలియదు చాలా మంది కూడా వస్తుంది మళ్ళీ వస్తుందా లేదా నిన్న 24 కేసులు జగిత్యాలలో నిన్ననే ఈరోజు 14 కేసులు అండి మళ్ళీ ఇప్పటివరకు 1200 మంది దాదాపు టెస్ట్ అయితే 14 కేసులు ఇప్పటివరకు ఐడెంటిఫై అయినాయి
అంటే అప్డేట్ అది. సరే ఒకసారి వీళ్ళిద్దరూ తిన్నారు కదా, జనరల్గా మనం ఏమైనా తినండి అంటే అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏం చేసుకున్నాం ఇప్పుడు, ఎవరైనా కదా ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కానీ ఇక్కడ కూర్చున్నారు కానీ ఇక్కడ కూర్చున్నారు కానీ తినండి అనగానే ఏం చేస్తాం మనం, తినేస్తాం అంతే కదా. మనకు తెలుసు, ఏం తెలుసు మనకు, చేతులు కడుక్కోవాలి శుభ్రంగా, అది కూడా సబ్బా లేదా ఇక్కడితో కడుక్కోవాలని తెలుసు. అయినా ఏం చేస్తాం మనం, మనం మూడో తరగతి కాదు, రెండో తరగతి కాదు, ఒకటో తరగతి కాదు, ఎన్నో తరగతి, ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే మనకు తెలిసినవి కూడా కొన్ని మనం చేయలేకపోతున్నాం. సరే చేయకుండా బాధలేదు కళ్యాణి, ఈ అమ్మాయి చేతులు దీంట్లో కడుగుదాం. సిచ్యువేషన్లో ఒక మూడు అంశాలు, ఒకటి సోషల్ డిస్టెన్స్, రెండవది అడిగిన కూడా చెప్పాలి, ఫస్ట్ది సోషల్ డిస్టెన్స్, రెండవది మాస్క్, మూడవది హ్యాండ్ వాషింగ్. శానిటైజర్ అనేది అది ఒకటి, దాన్ని వాడేది మనం. ఈ హ్యాండ్ వాష్ అనేది మనం శానిటైజర్తో చేసుకోవచ్చు, లేదంటే లిక్విడ్తో చేయవచ్చు, సబ్బుతో చేయవచ్చు. ఓకే, అంటే ఎందుకు చేసుకోవాలంటే మనం చేసే రకరకాల పనుల వల్ల, ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ కూర్చున్నాం, ఈరోజు మట్టి అంటే అవకాశం ఉంది, టాయిలెట్ డోర్ ముట్టుకుంటాం, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, ఇస్తలేదు సార్ ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తాం, అవునా కాదా, అంటే వాళ్ళ డౌట్ ఏంటంటే ఈ షేక్ హ్యాండ్ కన్నా ముందు ఈ సార్ ఇట్లా ఇట్లా పెట్టుకున్నాడా. నిజం, ఒక్కసారి ఆలోచించండి, మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే ముందు ఆలోచించండి ఒకసారి, ఏమి సార్లు ఏమో చెప్తాను అని చెప్పి ఇట్లా ఆలోచించుకుంటా పెడతారు, గోక్కోవడం ఇవన్నీ చేసి ఇప్పుడు షేక్ హ్యాండ్ పెట్టిస్తాడు కదా. కాబట్టి ఇవన్నీ రకరకాల యాక్టివిటీస్ వల్ల మన చేతిలో ఒక స్క్వేర్ సెంటీమీటర్ అంటే తెలుసు కదా అందరికీ, ఒక చదరపు సెంటీమీటర్లో 1200 క్రిములు ఉంటాయి, 150 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మన చేతి మొత్తం లెక్క పెడితే దాదాపుగా 50 నుంచి 60 వేల క్రిములు ఉంటాయి. ఇవన్నీ కూడా మన వ్యాధులు కలిగేసేటువంటి క్రిములు. ఇవి మనం తినేటువంటి ఆహారంతో పాటు లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈ క్రిములన్నీ పోవాలంటే సరైనటువంటి పద్ధతిలో చేతులను కడుక్కున్నప్పుడు మాత్రమే మనకు ఈ క్రిములన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా కడగాలి మరి, దీంతో కడగాలి చేతులను, సబ్బు ఆర్ శానిటైజర్ ఆర్ లిక్విడ్, ఏదైనా పర్వాలేదు. ఏ విధంగా అంటే శానిటైజర్ అనేది కొన్నిసార్లు ఎమర్జెన్సీ పర్పస్, యాక్చువల్గా లిక్విడ్తో కానీ సబ్బుతో కడుక్కోవడం మాత్రమే, చేతికి ఆ సబ్బు నురగ అనేది 20 సెకండ్ల వరకు ఉండాలి ఖచ్చితంగా, 20 నుండి 40 సెకండ్లు, ఇప్పుడు కరోనా టైంలో 40 సెకండ్లు, 20 to 30 సెకండ్స్ అట్లా ఉండడమే కాకుండా చేతిలో ఉన్నటువంటి అన్ని భాగాలు, ఉదాహరణకు చూపిస్తున్నటువంటి కళ్యాణి కొంత ముందుగా, చేతిలో ఉన్నటువంటి అన్ని భాగాలు దాంతో ఆ సబ్బు నూరతో కవర్ అయ్యి దాన్ని మనం కడుకుంటున్నప్పుడు ఆ క్రిములు తొలగిపోయే విధంగా మనం కడుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ కడుక్కునే విధానం, సబ్బు పక్కన పెట్టేసేయాలి. ఓకే, పెట్టిన తర్వాత ఈ విధంగా నురుగ వచ్చేదాకా చేతులను రుద్దాలి. రుద్దిన తర్వాత ఫస్ట్ మెథడ్ ఏంటంటే దాంట్లో ఒక చేతి వేళ్ళ సందు నుంచి ఇంకో చేతి వేళ్ళ సందు ఇట్లా వెళ్ళిపోవాలి, ఆ చేతి వెళ్ళి వెళ్ళాలి. అంటే దీనివల్ల ఏమవుతుంది, మధ్యలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా మొత్తం తొలగించబడతాయి. ఆ తర్వాత రెండవది అంటే పైనుండి కూడా మనకు చేతిలో ఉన్నటువంటి పై భాగము, ఆ తర్వాత ఈ చేతికి ఉండేటువంటి కింది భాగం, ఈ రెండు కూడా చెప్పు రివర్స్లో, ఈ థర్డ్, 4, 5, 6, 7, 8 ఈ 8 పద్ధతుల్లో కడిగినట్టయితే మన చేతిలో ఉన్నటువంటి అన్ని క్రిములు అన్ని వైపుల అన్నిలో అంటే అన్ని భాగాల్లో ఉన్నటువంటి క్రిములు పోతాయి. 5, 6, 7, 8 ఓకే, మళ్ళీ ఒకసారి మీరు కూడా చేతులు ఇవ్వడానికి కొంచెం ప్లీజ్ అందరు, ఫస్ట్ స్టెప్, సెకండ్, ఎడమ చేతి మీద కుర్చీ, ఎడమ చేయి మీద కుర్చీ, సెకండ్, థర్డ్, బొటన వేలు, ఎడమ చేతి బొటన వేలు గట్టిగా రాయాలి, దాంట్లో ఎత్తుండో ఏమో ఎండో రాయన రాయగలగా, తర్వాత కుర్చీ బొటన వేలు, 7, 8 ఈ రకంగా 20 to 40 సెకండ్స్ మనకు 10-15 నిమిషాల్లో సార్ జాయిన్ అవుతారు. తేడి వీస్తున్నామని అడిగాను, అడిగినప్పుడు వాళ్ళు కొందరు ఇక్కడ ఈ ఐటమ్స్ కావాలి ఆ ఐటమ్స్ కావాలని అడిగారు, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పారు. గర్ల్స్ టాయిలెట్స్లో అక్కడ వ్యక్తిగత పరిశుభ్రత లోపించింది, ప్యాడ్స్ అనేటివి టాయిలెట్స్లో వేయడం వల్ల మొత్తం పైప్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది అనేది సార్ చెప్పారు. అయితే ఇక్కడ సమస్య ఉంది కాబట్టి ఈ కాలేజ్ ఎంపిక చేసుకోవడం జరిగింది.
అయితే ఇది ఎందుకు జరుగుతుందని నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ ఏందంటే బాయ్స్ టాయిలెట్స్ ని గర్ల్స్ యూజ్ చేసుకుంటున్నారు. సో అలా అది నిర్మాణం లోపం వల్ల ఈ వ్యక్తిగత పరిశుభ్రత అనేది లోపించింది. అందుకోసమనే ఈ కార్యక్రమాన్ని ఈ కాలేజీలో చేయాలని నిర్ణయించుకున్నాము. పిల్లలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో భయపడకుండా మన పట్టణ పరిశుభ్రతకై నిరంతరం పరితపించి మరి ప్రజాసేవయే పరమావిధిగా భావిస్తూ ఉన్నటువంటి మన యువ కిశోరం శ్రీమతి భోగ శ్రావణి ప్రవీణ్ గారికి మా జెడిఎస్ తరపున స్వాగత సుమాంజలలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు ఇక్కడ మనకు వేదికను ఇచ్చినటువంటి దాదాపు ఇక్కడ కాలేజీలో ఎస్కేఎన్ఆర్ కాలేజీలో జూన్ 700 మంది పిల్లలు ఉన్నారు. మరి ఈ పిల్లలందరినీ ఇక్కడ కోఆర్డినేషన్ చేసి మాకు ఒక వేదిక ఇచ్చినందుకు, అదే విధంగా ఈ కాలేజీలో మేము ఒక ఇన్సినిరేటర్ నిర్మాణాన్ని కూడా మా జెడిఎస్ తరపున నిర్మించడం జరిగింది. దానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు నాగభూషణం గారికి నమస్కారాలు. అదే విధంగా ఆరవ వార్డు కౌన్సిలర్ ప్రేమలత గారికి అందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మా లెక్చరర్స్ అందరికీ, అదే విధంగా కార్యక్రమానికి దానికి మనం ఇనాగ్రేషన్ చేసుకొని తర్వాత ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకుందాం. మరి దానికి స్వాగతం. చాలా ఈజీ మెథడ్, తక్కువ ఖర్చుతో వలన ఏమవుతుందంటే చుట్టుపక్కల అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడి డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతిని నీటి రవాణా అంటే మన ఉరుగునీరు వ్యవస్థ అంతా కూడా బయటకు వచ్చి రోడ్ల మీద అస్తవ్యస్తంగా తయారై ఆ రోడ్డు పైన నడిచేటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడము, అదే విధంగా దాని వలన అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి వ్యక్తి మార్పే సమాజ మార్పు. మనలో మార్పు వచ్చినట్టయితే, మనము చుట్టూ ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందించినట్టయితే, అదేవిధంగా మనలో వ్యక్తిగతంగా మార్పు వస్తేనే మరి సమాజ అభివృద్ధిలో మనందరం భాగస్వాములం అని గుర్తించుకోవాలి ఎవరికి వాళ్ళం. అదేవిధంగా ఈ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా నేడు జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ జూనియర్ కాలేజీలో ఒక ఇన్సినిరేటర్ అనేటువంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ వాడి పడేసేటువంటి నాప్కిన్స్ అన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే కాల్చడం లేదా కూర్చడం అనే ప్రత్యామ్నాయాన్ని గుర్తించి మేము వాలంటీర్స్గా మేము దాతల ద్వారా కొంత నిధిని సేకరించి ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము ఇది. మరి మన పట్టణంలోని ప్రధానమైనటువంటి కూడల వద్ద అంటే ప్రధానమైనటువంటి ఏరియాస్లలో దీన్ని నిర్మింప చేసినట్టయితే మనం చాలా వరకు డ్రైనేజ్ వ్యవస్థను సురక్షితంగా ఉంచుకోగలమని అనుకుంటున్నాం. ఇది దాదాపు ఒక 3000 ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, కానీ దీన్ని ఒక 3 కోట్ల రూపాయల వరకు మనం సేవ్ చేయగలుగుతాం. సో మరి మీరు మున్సిపల్ చైర్పర్సన్గా ఎక్కడైతే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కానీ, లేకపోతే గర్ల్స్ హై స్కూల్లో కానీ, లేకపోతే హాస్పిటల్స్లో కానీ, బస్ స్టాండ్లలో కానీ ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టినట్టయితే తప్పకుండా మనము మన ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే అవరోధాలు ఏర్పడుతున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి మన స్వచ్ఛ జగిత్యాలను రూపొందించుకోవడంలో అతి తక్కువ సమయంలోనే మనం స్వచ్ఛత దిశగా మన జగిత్యాలలో పట్టణానికి శ్రీకారం చుట్టడం. తెలంగాణ రాష్ట్రంలోనే కూడా ఇది చాలా అరుదైనటువంటి నిర్మాణము. మరి దీన్ని
మనం ప్రతి చోట అవలంబించాలి. ముఖ్యంగా మన జగిత్యాల నుండే ఈ యొక్క మంచి కార్యక్రమానికి నాంది పలకాలి అనే ఉద్దేశం ఈ వేదికగా మేము వినమించుకుంటున్నాం వారికి. మరి ఇది ఒక మాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. మేము చేసే కార్యక్రమ ప్రధానంగా ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా యూనిసెఫ్ కోఆర్డినేటర్ సార్ గారు మరి దీన్ని గట్టిగా చెప్పండి ప్లీజ్. అంటే గౌరవం అంటే అది చెప్పటం. ఎంతో చక్కని ఆలోచనతో ఇన్సినరేటర్ ఐడియా ఇచ్చినటువంటి సోదరి శ్రావణి గారికి మరి ఈ కార్యక్రమం చేస్తూ మరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈరోజు మన కాలేజీలో 50 మంది మరి 50 మంది చెల్లెళ్ళు ఉంటారు. బహిష్ట సమయంలో మెన్స్ సమయంలో వారు వాడేటటువంటి శానిటరీ నాప్కిన్స్ ఇందాక ఓకే నీలిమ గారు చెప్పినట్టు డ్రైనేజ్లో పడేయడము లేకపోతే చెత్తలో తడి చెత్తలోనో పొడి చెత్తలోనో అన్నీ కలిపి పడేయడం వారికి ఇవ్వడం దానివల్ల పర్యావరణంలో దుర్గంధం పర్యావరణానికి కాలుష్యం ముందు నుంచి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తుంది. పర్యావరణ కాలుష్యం అనేది మన దేశంలో అంటే ప్రపంచం అంతా కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇది కాలుష్యాన్ని కూడా దారితీస్తుంది అని చదువుకునే ఉంటారు. అంటే ఇన్ని రకాలుగా మనం చేసే చిన్న తప్పు చాలా చిన్న తప్పే మనం పెద్ద వెలకట్టే పెద్ద సమస్యగా పెద్ద విలువైన సమస్యగా మారుతుంది. చిన్న దాంతో పోయేది పెద్ద దాంతో పెద్ద వరకు తీసుకొచ్చే వరకు వెళ్తుంది. సో ఆ దిశగా ఈరోజు మరి మంచి ఐడియా చేసే సోదరి మన శ్రావణి గారు మంచి ఐడియాతోని చాలా తక్కువ ఖర్చుతో మరి శానిటరీ నాప్కిన్స్ అక్కడిక్కడ పడేయకుండా ఫర్దర్గా అది డ్రైనేజ్లోనే పడేయడం లేకపోతే మామూలుగా ఓపెన్ డ్రైనేజ్లో చాలామంది విసిరేస్తూ ఉంటారు ఆ డ్రైన్ బ్లాక్ అవ్వడం మళ్ళీ దానికి దుర్గంధం దోమలు అక్కడ పందులు ఇవన్నీ సమస్య. సో ఇట్లాంటివన్నీ సమస్యలు దారి తీయకుండా శానిటరీ నాప్కిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో జస్ట్ మంటతో కాల్చేలాగా ఇన్సినరేటర్ని చాలా తక్కువ ఖర్చుతో ఈరోజు రూపొందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం నిజంగా కూడా చాలామంది దీని నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే మన డిస్టిక్లోనే కాదు తెలంగాణ స్టేట్లోనే కూడా చాలా అరుదుగా ఉంటాయని ఇందాక స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్గా చెప్తున్నారు. మొన్న రీసెంట్గా మేము పక్కనే ఉన్నటువంటి గర్ల్స్ జూనియర్ కాలేజ్కి వెళ్ళాం. వారు కూడా పర్సనల్గా నన్ను అడిగారు మేడం మరి హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ 800 మంది పిల్లలు ఉంటారు లేడీస్ మా దగ్గర గర్ల్స్ వారికి సమస్య ఎక్కువగా ఉంది మాకు ఇక్కడ మరి దీనికోసం ఏదైనా దారి చూపించండి అని వారు మమ్మల్ని అడగడం జరిగింది. చాలా మంచి ఆలోచన. ఇప్పుడే నేను కమిషనర్ గారితో ఇప్పుడే మాట్లాడాను డెఫినెట్గా మున్సిపల్ తరఫు నుంచి ఆ కాలేజ్లో నేను ఇది ఏర్పాటు చేపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగిత్యాల డిస్టిక్ స్వచ్ఛ వాలంటీర్స్ అందరూ కూడా ఇప్పుడే చెప్తున్నారు మేము మీకు సపోర్ట్గా ఉంటాం మీ కార్యక్రమాలు ఏవైనా మేము ముందుకు తీసుకెళ్తామని చాలా చక్కగా చెప్పారు. తడి చెత్త పొడి చెత్త అనేది మన ముందున్న పెద్ద సమస్య. ఇప్పుడు దానివల్లనే అంటే ఆ ఒక్క రీజన్ వల్లనే చాలా జరుగుతున్నాయి చాలా సమస్యలను మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త బుట్టల్ని ఆల్రెడీ మేము ఇచ్చి 1 సంవత్సరం అవుతుంది చాలా అన్ని కుటుంబాలకు ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఏవో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే ఉండొచ్చు డెఫినెట్గా ఏమన్నా లోపాలు అంటే ఇంకా ఇవ్వాల్సిన ఏదైనా మిస్ అయినా ఉంటే డెఫినెట్గా మేము ఐడెంటిఫై చేసాము ఒక 2-3 అయితే అందుకే చెప్తున్నాను వాటి కూడా తొందరలోనే ఇస్తాం. ఆల్మోస్ట్ 99% అంతా కంప్లీట్ అయింది బట్ అవి వాడడం మాత్రం చాలా తక్కువ మంది వాడుతున్నారు అంటే ఒకటి వాడుతున్నారు కలిపి ఇస్తున్నారు తడి చెత్త పొడి చెత్త అనేది కలిపి ఇచ్చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒక్కటే మీరు భావి భారత పౌరుడు యూత్ అంటే ఎలా ఉంటుంది యూత్ పవర్ అంటే ఎలా ఉంటుంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇందాక సార్ చెప్పినట్టు ఒక 5 మందికి ఈ పక్కన అటిల్లు ఇటిల్లు ముందిల్లు వెనకిల్లు మీ ఫ్రెండ్స్ జస్ట్ చెప్తే చాలు వాళ్ళ మమ్మీలు ఉంటారు జనరల్గా లేడీసే ఇంట్లో తడి చెత్త పొడి చెత్త అనేది వాళ్ళకి మీరు చెప్తే చాలు ఆంటీ ఇలా ఉంటుంది అమ్మ ఇలా ఉంటుంది తడి చెత్త పొడి చెత్త మనం వేరు చేసి ఇవ్వాలి పర్యావరణం ఎలా కలుషితం అవుతుంది అని ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే మన వాతావరణమే పొల్యూషన్ అయ్యేది. ఇంతకుముందు మన ముందు తరాలు మన తాతయ్యలు నాన్నమ్మలు వాళ్ళందరూ కూడా లాంగ్ లైఫ్ ఉంది వాళ్ళకి బికాజ్ వాతావరణం అంతా చక్కగా ఉండేది ఆ చెట్లు అవన్నీ కూడా చాలా చక్కగా బ్రతికేవి. ఇప్పుడు ఈ వాయు కాలుష్యం భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల చెట్లు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చింది మూగ జీవాలు చనిపోయే పరిస్థితికి వచ్చింది. మనకు కూడా ఎన్నో లంగ్ డిసీజెస్ హార్ట్ ప్రాబ్లమ్స్ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలాంటివన్నీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆస్థమాటిక్ ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యం బికాజ్ ఇంకా ఏవో ఏవో తెలియని రోగాలు వస్తున్నాయి. మొన్నటి మొన్న కరోనా వచ్చింది ఇప్పటికీ స్టిల్ మనం మాస్కులు పెట్టుకొని చేతులు కడుక్కొని దూరం దూరంగా ఉండేది మనం కలిసికట్టుగా ఉండే దేశం భారతదేశం అంటే దూరంగా ఉండాల్సిన పరిస్థితి. సో ఇలాంటివన్నీ స్వయం అపరాధమే స్వయంకృత అపరాధం అంటారు అంటే మనకు మన ఎవరో చేసినవి కాదు మనకు మనంగా చేసుకున్నారు.
సో ఇట్లాంటివి ఏంటంటే చిన్న చిన్నవి ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త చాలా వరకు మన సమస్యను తగ్గించిన వాళ్ళం అవుతాం ఇక్కడ తడి చెత్త పొడి చెత్త ఎందుకు మేము వేరు చేయమని చెప్తున్నామంటే జగిత్యాల మున్సిపల్ చూసుకున్నట్టు తడి చెత్త మీరు వేరు చేసిస్తున్నారు దాన్ని మేము డైరెక్ట్గా తడి చెత్తని కంపోస్ట్ యార్డ్కి పంపిస్తాం కంపోస్ట్ యార్డ్ అంటే అక్కడ ఈ తడి చెత్త ఏదైతే ఉందో కంపోస్టింగ్ చేసి ఎరువుగా మారుస్తాం ఎరువుగా మార్చి దాన్ని మొక్కలు పెంచడానికో చాలామంది రైతులు తీసుకొని వెళ్తారు వాళ్ళ పొలాలలో వాడడానికి కెమికల్స్ వాడకుండా ఈ న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా తయారైనటువంటి ఎరువుని పంటల కోసం వాడతారు అలాగే పొడి చెత్త కాటన్ అట్ట ముక్కలు టాబ్లెట్ స్లిప్స్ ప్లాస్టిక్ బాటిళ్ళు క్యాప్స్ ఇంకేమైనా ప్లాస్టిక్ వస్తువులు కవర్లు అవి ఇవన్నీ ఉంటాయి వాటిని దేని దానికి సపరేట్ చేసి రీసైక్లింగ్కి పంపిస్తాం రీసైక్లింగ్ ప్రొడక్ట్స్ చాలా చూస్తుంటారు రీసైక్లింగ్కి పంపిస్తాం సో చెత్త అనేది ఎక్కడ ఆగదు ఎక్కడ ఉండిపోదు వ్యర్థంగా ఎక్కడికక్కడ రీసైకిల్ అయిపోతుంది ఇది ఏదో ఎరువుగా మారుతుంది అందుకోసమని మీరు ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసిస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలా వేరు చేసి ఇవ్వకుండా వాళ్ళకు వెహికల్స్కి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి వేయడం అలానే వేయడం వల్ల భూమిలో ప్లాస్టిక్ తెలుసు ప్లాస్టిక్ కరగడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో భూమిలో అన్ని వేల సంవత్సరాలైనా కరగని ప్లాస్టిక్ కూడా ఉంటుంది చాలా బుక్స్లో చిన్నప్పటి నుంచి బయాలజీలో జువాలజీలో మీరు చదువుతూనే ఉన్నారు మన బయాలజీలో ఎక్కువ చదువుతూ ఉన్నారు రెండు కూడా రేపు ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది రేపే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వారు కూడా డాక్టర్ ఇలాంటి వాటి మీద మంచి దృష్టి పెడతారు ప్రతి ఒక్కటి కూడా చిన్నగా చిన్న విషయమైనా మంచి ఫోకస్ చేసి డెఫినెట్గా అది చేద్దాం సిటీ అనేది క్లీన్లీనెస్ ఉండాలి శానిటేషన్కి పెద్దపీట వేయాలని ముందు నుంచి మేము వచ్చినప్పటి నుండి వారు చెప్తూ ఉన్నారు సో వారి ఆధ్వర్యంలో రేపు అది కూడా ఓపెన్ చేసుకుంటాం మొత్తం 10 కాంప్లెక్సెస్ ఉన్నాయి అంతకు ముందువి కాకుండా కొత్తగా మేము ఏర్పాటు చేసినవి తీసుకెళ్తారు సెప్టిక్ ట్యాంక్ నిండిన తర్వాత కానీ మీరు ఎవరైనా ఆలోచించారా అది ఎక్కడ పడేస్తారు అని ఎవరు ఆలోచించలేదు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ లో లేయింగ్ ఏరియాలో మన సిటీకో విలేజ్లకో దూరంగా వెళ్ళి వాడేస్తూ ఉంటారు మళ్ళీ తిరిగి అది మనకే కాలుష్యం కానీ ఇప్పుడు అలా కాకుండా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ అని ఒకటి కొత్తగా మనకు తయారు చేశాము దాదాపుగా 2 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అది అది కూడా తయారై సిద్ధంగా ఉంది నర్సింగాపూర్లో అక్కడ ఒక జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించిన కొత్త డంప్ యార్డ్ కన్స్ట్రక్షన్ అవుతుంది దాని పక్కన ఎఫ్ఎస్టీపీ కూడా సిద్ధంగా ఉంది ఇంకా వారం 10 రోజులలో అది కూడా ఓపెన్ చేసుకొచ్చుకుంటాం సెప్టిక్ ట్యాంక్ వేస్టేజ్ అంతా అక్కడికి వెళ్ళి అది బర్న్ అయి వాటర్ ప్లస్ సాలిడ్ సపరేట్ అయి సాలిడ్ అనేది ఎరువుగా మారుతుంది వాటర్ అనేది ప్లాంట్స్ కోసం వెళ్తుంది పొల్యూషన్ ఇక్కడ లేకుండా కొత్త కంపోస్ట్ షెడ్ కూడా ఇంకొకటి అక్కడ నిర్మించుకున్నాం డిఆర్సీసీ సెంటర్ అన్నాను డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ ఇందాక మీకు చెప్పినట్టు పొడి చెత్తను వేరే వేరే విభజించి రైస్ రీసైక్లింగ్కి పంపించే ఒక సెంటర్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది 30 లక్షల విలువతో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము టౌన్ లెవెల్లో మీ అందరి సపోర్ట్ కావాలి మాకు ముఖ్యంగా యూత్ అందుకని అడుగుతున్నాను చిన్న చిన్నవే మీరు అందరూ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే పాపం 2 గంటల నుంచి అందరూ చెప్తూ ఉన్నారు 3 వార్డులు చూసి మిగతా 48 వార్డ్స్ ఉన్నాయి 48 వార్డ్స్ కూడా ఎక్స్టెండ్ చేద్దామని సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను మా పరిశుభ్రతలో పరిశుభ్రత అవగాహనలో కూడా మీరు బాగా స్ఫూర్తి కావాలని కోరుతా ఉన్నాను అండ్ మీరందరూ కూడా చిన్నారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి మన పట్టణం మనం పరిశుభ్రతదానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే కౌన్సిల్ పక్షం నుంచి కౌన్సిల్ సైడ్ నుంచి కూడా చెప్తున్నాను పర్సనల్గా కూడా మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నీలిమకయ్య గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ గారు అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ గారు ఎస్పెషల్లీ యూనిసెఫ్ కోఆర్డినేటర్ గారు కొడుకులు చుక్క నవీన్ గారు ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు వారి ఇక్కడ లేకపోవడం వల్ల ఊర్లో లేరు జగిత్యాలో లేకపోవడం వల్ల డెఫినెట్గా వారు కూడా May 28 రోజు మెన్స్ట్రువల్ హైజీన్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి జగిత్యాలలో పెద్ద ఎత్తున చేయాలనే సంకల్పంతో ఉన్నాము ఒకే వేదిక మీద మరి కలుసుకున్నాం సంతోషం అందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని కూడా అంటే ఇన్వైట్ చేసినట్టయితే మా వాలంటీర్స్ అందరి తరఫున మేము కూడా తప్పకుండా వచ్చి మీలో భాగస్వాములు అవుతాం తర్వాత ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం మరి సమయాభావం వల్ల అందరితో తరబడి దశాబ్దాల తరబడి దీనికి చరిత్ర ఉంది ఇక్కడ చాలా ప్రముఖులు ఇప్పుడున్నటువంటి మన డాక్టర్ గారు అంటే ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళతో సహా ఇంకా చాలామంది ఇక్కడ చదువుకొని బాగా డెవలప్ అయినటువంటి ఈ యొక్క చరిత్ర మన జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలకు ఉంది మరి ఈ కళాశాలలో ఒకప్పుడు 1000 సంఖ్యలో అడ్మిషన్స్ అవుతుండేవి అడ్మిషన్ దొరకకపోయేది నాకు కూడా ఇక్కడ అడ్మిషన్ దొరకలేదు ఫస్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో నాకు అడ్మిషన్ వచ్చింది బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో అంతటి చరిత్ర ఉన్నటువంటి కళాశాల మళ్ళీ ఆ స్థాయిలో అంటే లిస్టులు పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం లేదు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అనేటువంటిది
మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఖ్య సుమారుగా 730 పై చేరుకున్నారు మేడం. ఈ సంఖ్య ఇంకా ముందు ముందు కూడా బాగా రేట్ అంటే సంఖ్య ఎన్హాన్స్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. నాకున్నటువంటి ఇంకొక 5-6 సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి సుమారుగా ఇక్కడ నా సర్వీస్ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నా మార్క్ అనేటువంటి ఇక్కడ కనపడాలి అనేటువంటి తపనతో నేను ఉన్నాను. అందుకొరకు మరి ఇప్పుడు ఈ ప్రస్తుతము ఉన్నటువంటి పిల్లల లోపల మరి 700 మంది అన్నప్పుడు ఇంతమంది తక్కువ ఉన్నారు అనిపిస్తుంది మరి ఇక్కడ. విషయం ఏంటంటే ఆల్టర్నేటివ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈరోజు సెకండ్ ఇయర్ పిల్లలు, రేపు ఫస్ట్ ఇయర్, ఇలా వారానికి 3 రోజులు సెకండ్ ఇయర్, వారానికి 3 రోజులు ఫస్ట్ ఇయర్, కాబట్టి ఉన్నటువంటి సంఖ్యలో ఇది. మళ్ళీ ఈ కరోనా టైం కాబట్టి కొంచెం అటెండెన్స్ పరంగా కూడా బాగా స్ట్రిక్ట్గా చేసేటువంటి అదేం లేదని చెప్పి ఉండడం వల్ల ప్రెషర్ తక్కువగా ఉంది పిల్లలకి కూడా. అయితే ఈ పరిస్థితుల్లో కళాశాలకు రాగానే అక్కడ చాలా బుషెస్ అన్నీ పెరిగినటువంటి పరిస్థితి. అక్కడ గేట్ మొత్తం క్లోజ్గా ఉండేది. మరి అది ఈశాన్యము తూర్పు ఈశాన్యము గేటు, అది ఖచ్చితంగా ఓపెన్ చేసుకుంటే మనకు వాస్తుపరం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటి తలంపుతో మన మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత సార్ వెంటనే స్పందించి ఆ నెక్స్ట్ 1-2 డేస్ లోపల బ్లేడ్ బండి పంపిస్తే అది మొత్తం అంతా క్లియర్ చేసేసుకుని గేట్ ఓపెన్ చేసుకున్నాము. అయితే ఇంకా కొంత గతంలో ఒకసారి చేసినటువంటి డంప్ కొంత మట్టి వ్యర్థాలు కొంచెం పొదలు సంబంధించిన వ్యర్థాలు ఉన్నవి, అవి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి ఒక ట్రాక్టర్ అవుతుంది సుమారుగా 2 ట్రాక్టర్లు అవుతుందేమో అది బయటకు పంపించేస్తే మేము అక్కడ కొంచెం లెవెలింగ్ చేసుకున్న తర్వాత ప్లాంటేషన్ మళ్ళీ నెక్స్ట్ మేము ప్లాంటేషన్ చేద్దామంటే మాకు ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో కూడా 3 వరుసలు ఆల్రెడీ చెట్లు పెరుగుతున్నవి, వాటికి రోజు నీటి పోషణ అవన్నీ చేస్తున్నాం. ఇక మిగిలినటువంటి మళ్ళీ ప్లాంటేషన్గా చేస్తే ఆ ఏరియానే కొంచెం గార్డెనింగ్లా చేద్దామనేటువంటి తలంపు మాకు ఉన్నది మేడం.